కూడా సీట్లు తీసిస్తున్నా అని చెప్పానయ్యా, ఎలాగ తీసిస్తున్నా అని చెప్పాను? మా యొక్క సత్ప్రవర్తన బట్టి మరి సత్ప్రవర్తన ఉన్నారు అని చెప్పడానికి నాకేంటి నమ్మకం అని చెప్పాను అడిగాను. మీరు మిగతా వాళ్ళలాగానే హ్యాపీగా ఉండొచ్చని, దానికోసం మాకు నమ్మకం కలిగించడానికి మాకు ఏదైనా పోలీసులకి మీ ఏరియాలో జరుగుతున్న నేరాలు ఏదైనా విషయాల గురించి మాకు బాగట్టా చెప్పండి. మీ పేరుని ముఖ్యంగా ఉంచుతామని కూడా చెప్పాం. ప్రతి వారం పిలిపించి చేసే కార్యక్రమం మాకు కూడా అవసరం లేదు. మీరు సత్ప్రవర్తన కలిగి ఉంటే మాత్రం చాలామంది తాలూకా రిజిస్టర్స్ తీస్తాము, చూస్తాము, చూసిన తర్వాత వాళ్ళు చాలా కాలం నుంచి కేసుల్లో ఇన్వాల్వ్ కాలేదు అంటే మాత్రం మీ సీట్లు తొలగిస్తాము. మీరు కూడా మిగతా వారిలాగానే సంతోషంగానే మిగతా వారిలాగా కలిసి ఉండొచ్చు, బతకొచ్చు. ఇప్పుడు ప్రత్యేకంగా ఎలక్షన్స్ వచ్చినాయి, సార్వత్రిక ఎన్నికలు, అసెంబ్లీలను పార్లమెంట్కి ఎన్నికలు జరుగుతున్నాయి తెలుసు కదా. ఆల్రెడీ మీ మీద నేర చరిత్ర ఉంది, అది రికార్డై ఉంది. మళ్ళీ మీరు ఎక్కడైనా నేరాల్లో ఇన్వాల్వ్ అయితే, పర్టికులర్గా ఎలక్షన్ నేరాల్లో కానీ మీరు ఇన్వాల్వ్ అయితే మీరు తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎలాగంటే మీరు ఒక పార్టీని కానీ ఒక క్యాండిడేట్ని కానీ మీరు అభిమానించుకోండి, వారికి మీరు మద్దతుగా ఓటేసుకోండి. ఆ ఓటులు అనేది మాత్రం తప్పనిసరిగా ఓటింగ్లో పాల్గొండి. ఓటింగ్లో పాల్గొని మీకు ఎవరైతే నచ్చుతారో, ఎవరైతే వ్యక్తి కానీ ఆ పార్టీ కానీ నచ్చుతారో వాళ్ళకి ఓటేసుకోండి. ఓటులో మాత్రం పాల్గొండి, ఓటును వినియోగించుకోండి. మీరు మీ కుటుంబ సభ్యులంతా వినియోగించుకునే సందర్భంలోన లేదు, ఎలక్షన్స్ కంపేరింగ్ జరుగుతున్నది ఆ సందర్భంలో కానీ మీరు ఎన్ని నేరాలని ప్రోత్సహిస్తున్నందుకు, మళ్ళీ మీరు నేరాలు చేయటానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు మీ కుటుంబ సభ్యుల్ని ఉంటారు కదా, అందరూ తెగిపోయి ఉన్నారా, కుటుంబం ఉందా, లేకపోతే ముక్కలేసిన బతు. మీరు మిగతా వాళ్ళని అన్ని కార్యక్రమాలు చేసుకోవచ్చు, ఏదైనా అల్లర్లో కానీ గొడవల్లో కానీ మళ్ళీ నేరాలు ఏ రకమైన నేరాలు కానీ చేస్తే ఆల్రెడీ ప్రతి ఏరియాలో కూడా కెమెరాలు ఉన్నాయి, ఇంటెలిజెన్స్ నిఘా ఉంది, పోలీస్ నిఘా ఉంది, ఇంకా పబ్లిక్లో కొంతమంది నిఘా వాళ్ళని ఏర్పాటు చేశాము. మీరే కాక మిగతా ఎట్లాంటి యాంటీ సోషల్ యాక్టివిటీస్ ఉండే వాళ్ళందరినీ కూడా పూర్తిగా అబ్జర్వేషన్లో పెట్టాం. ఈ సిటీ పూర్తిగా ప్రతి వ్యక్తి ఇండివిజువల్గా కూడా అబ్జర్వేషన్లో ఉన్నారు. మీరు అనుకుంటారు ఏంటి మనం మూల చేస్తే ఏం తెలుస్తుంది, ఎవరు పట్టించుకుంటారు, ఎవరు పట్టుకుంటారని. అన్ని రకాలైన ఏర్పాట్లు జరిగినాయి. ఎలక్షన్ కమిషన్ వారు కూడా చాలా రకాలైన పట్టకపంది ఏర్పాట్లు ప్రభుత్వము ఎలక్షన్ కమిషన్ చేసింది.